జాకీ చాన్ ఇప్పటి వరకు తెలుగులో ఒక్క స్ట్రైట్ సినిమా కూడా చేయలేదు, కానీ ప్రపంచంలో సగానికి పైగా జనాభాకు ఆయన ఎవరో బాగా తెలుసు. బ్రూస్లీకి డూప్గా సినిమాల్లోకి వచ్చిన జాకీ చాన్ తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో శరీరమంతా గాయాలు చేసుకున్నాడు. కానీ ఆయన ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ స్టార్, సారీ ఇంకా చెప్పాలంటే ఒక గ్లోబల్ స్టార్. ఇప్పుడు ఆయన ఎంత పెద్ద స్టార్ అంటే ప్రపంచంలో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్స్ లో ఆయనది 5వ స్థానం. ఆయన సినిమా విడుదలవుతుందంటే పిల్లల నుంచి పెద్దల వరకు అంతా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉంటారు. నవ్వుతూ నవ్విస్తూ కనిపించే జాకీ చాన్ జీవితంలో సినిమా కథలకు అందని ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. జాకీ చాన్ హాంకాంగ్ లో పుట్టాడు. అందరూ 9 నెలలే అమ్మ కడుపులో ఉంటారు, కానీ జాకీ మాత్రం 12 నెలల దాకా బయటికి రానని చాలా మారం చేశాడు అనుకోండి. తల్లికి కాన్పు కష్టమైపోయింది. బిడ్డ పుట్టాక కూడా ఆసుపత్రిలోనే ఎక్కువ రోజులు గడపాల్సి వచ్చింది. దీంతో ఖర్చులు పెరిగిపోయాయి. తండ్రి దగ్గరేమో అంత డబ్బు లేదు. స్నేహితుల సాయంతో పోగు చేయాల్సి వచ్చింది. ఎలాగోలా బిడ్డను బ్రతికించుకొని ఇంటికి తీసుకొచ్చారు. జాకీ తండ్రి చైనాలోని ఒక ఫ్రెంచ్ రాయబారి ఇంట్లో ఒక వంటవాడు. తల్లి అక్కడే పని మనిషిగా పనిచేసేది. చైనాలో యుద్ధ సమయంలో ఆ దంపతులు హాంకాంగ్ వలస వెళ్ళిపోయారు. జాకీ బాల్యంలోనే తండ్రి దగ్గర కుంఫూ నేర్చుకున్నాడు. అక్కడే తనని ఓ ప్రాథమిక పాఠశాలలో చేర్పించేశారు వాళ్ళ తండ్రి గారు. కానీ మొదటి సంవత్సరమే పరీక్ష ఫెయిల్ అయ్యాడు. తాను డిస్లెక్సియా అనే ఒక వ్యాధితో బాధపడేవాడు. అప్పట్లో ఆ వ్యాధి పైన అంత అవగాహన ఉండేది కాదు. దీంతో వాళ్ళ తండ్రి గారు జాకీకి మందబుద్ధని, అసలు చదివింది వాడికి ఏమీ అర్థం కావట్లేదని జాకీని చదువు మాన్పించేశాడు. సరిగ్గా 1 సంవత్సరం తరువాత జాకీ తల్లిదండ్రులు హఠాత్తుగా ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. ఇక అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. జాకీ తండ్రి ఒక గూఢాచారి, తల్లి డ్రగ్ సరఫరా చేసేది. వాళ్ళు తల దాచుకోవడానికి ఆస్ట్రేలియా పారిపోయారు. వెళ్తూ వెళ్తూ కొడుకుని పేకింగ్ ఒపెరా స్కూల్లో వదిలేశారు. అప్పటికీ జాకీ వయసు 7 ఏళ్లు మాత్రమే. అక్కడ మార్షల్ ఆర్ట్స్, అక్రోబెటిక్స్, సంగీతం, నటన నేర్పించేవారు. శిక్షణ కఠినంగా ఉండేది. ఎంత కఠినంగా అంటే రోజుకు 18 గంటలు సాధన చేయాల్సి వచ్చేది. చేతిలో కాఫీ కప్పు పెట్టి ఉరికించేవారు. కప్పులోంచి కాస్త కాఫీ ఒలికినా వీపు విమానం మోతే. అమ్మా నాన్న ఎక్కడికెళ్లారో తెలియక, తానెందుకు అక్కడ ఉంటున్నాడో అర్థం కాక జాకీ చాలా కృంగిపోయాడు. చీకటి అంచున వెలుగు ఉన్నట్టుగా కొద్ది రోజుల్లోనే ఆ స్కూల్లోని 7 లిటిల్ ఫార్చ్యూన్స్ టీమ్ కు తను ఎంపికయ్యాడు. ఈ బృంద సభ్యులకు చైనీస్ సినిమాల్లో చిన్న చిన్న వేషాలు దొరికేవి. ఓ చిత్రంలో జాకీ తల్లి పాత్రను ఓ తైవానీస్ నటి పోషించింది. ఆ కొద్ది పరిచయంతోనే ఆమె జాకీపై ప్రత్యేక అభిమానం పెంచుకుంది. తన సినిమాల్లో అవకాశాలు వరుసగా ఇచ్చేది. ఆ డ్రామా స్కూల్లో 10 ఏళ్ల పాటు జాకీ కాలం గడిపేశాడు. 17 ఏళ్ల వయసులో ఇంకా ఆ టీం నుంచి బయటికి వచ్చి సినిమాలనే తన జీవన ఉపాధిగా ఎంచుకున్నాడు. అవకాశాల కోసం ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేశాడు. కొన్ని సినిమాలలో నటించినా కానీ ఆయన అనుకున్నంత పేరు రాలేదు. అయినా జాకీ ఎక్కడా నిరాశ చెందలేదు. ప్రపంచమంతా నిద్రపోయిన తరువాత, అంటే అతని స్నేహితులు సహచరులంతా నిద్రపోయాక, జాకీ తన అసలు సాధన ప్రారంభించేవాడు. భయంకరమైన స్టంట్లు చేస్తూ తన శరీరాన్ని ఒక రబ్బరుగా తీర్చిదిద్దుకున్నాడు. మంచి స్టంట్ మెన్ గా పేరు తెచ్చుకున్నాడు. 1971లో బ్రూస్ లీకి డబుల్ గా పనిచేసే అవకాశం వచ్చింది. అంటే ఒక డూప్ గా పనిచేసే అవకాశం వచ్చిందనమాట. ఓసారి బ్రూస్ లీ విసిరిన కర్ర ప్రమాదవశాత్తు జాకీ తలకు తగిలింది. దెబ్బ కాస్త బలంగా తగిలినట్టుగా నటించి బ్రూస్ లీ దృష్టిని ఎంతగానో ఆకర్షించాడు. ఆ సమయంలో జాకీకి బ్రూస్ లీ ఎన్నో సూచనలు ఇచ్చేవాడంట. ఫీస్ట్ ఆఫ్ ఫ్యూరీ, ఎంటర్ ది డ్రాగన్ చిత్రాల్లో జాకీ స్టంట్ మ్యాన్ గా పనిచేశాడు. 1973లో బ్రూస్ లీ ఆకస్మిక మరణంతో జాకీకి అవకాశాలు చాలా తగ్గిపోయాయి. తాను నటించిన మాండరిన్ సినిమాలు పెద్దగా హిట్ అవ్వలేదు. జాకీ ఓ అడల్ట్ మూవీలో కూడా నటించాడు, అయినా లాభం లేకపోయింది. సినీ కెరీర్ కు విరామం పెట్టేసి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. ఉపాధి కోసం నిర్మాణ రంగంలో ఒక డైలీ లేబర్ గా మారాడు. అప్పుడే జాక్ అనే బిల్డర్ దగ్గర పనికి కుదిరాడు. దాంతో అందరూ లిటిల్ జాక్ అని పిలిచేవారు. దాన్నే
జాకీగా మార్చుకున్నాడు జాకీ చాన్. జాకీ చాన్ స్టంట్లను చూసిన ఓ హాంకాంగ్ డైరెక్టర్ టెలిగ్రామ్ ఇచ్చి మరీ పిలిపించుకున్నాడు. జాకీ హీరోగా న్యూ ఫీస్ట్ ఆఫ్ ఫ్యూరీ పేరుతో ఓ సినిమా తీశాడు. హిట్ అవ్వలేదు. బ్రూస్లీ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని వరుసగా కుంఫు నేపథ్యంలో ఉన్న సినిమాలు తీశారు. అయినా విజయం దక్కలేకపోయింది. అలాంటి సమయంలో జాకీ తన మనసు పెట్టి ఆలోచించాడు, నేను ఎప్పటికీ ఒక బ్రూస్లీని కాలేను, కానీ ఒక జాకీనైతే కాగలను అనుకున్నాడు. తనను తాను నిలదొక్కుకోవడానికి ఏం చేయాలో ఆలోచించాడు. బాల్యంలో చార్లీ చాప్లిన్, బాస్టర్ కేటన్లను తన రోల్ మోడల్స్ గా భావించేవాడు. ఎంతో గంభీరంగా ఉండే మార్షల్ ఆర్ట్స్ విన్యాసాల్లో కొంచెం కామెడీ జోడించి ఒక కొత్త ట్రెండ్ నే సృష్టించాడు. ఆ ప్రయత్నంలోంచే హాస్యభరితమైన కుంఫు విన్యాసాలు ఎన్నో పుట్టాయి. 1978లో స్నేక్ ఇన్ ఈగల్ షాడోతో తొలి ఘన విజయం సాధించాడు. తర్వాత సంవత్సరం ది ఫియర్లెస్ హైనా తో డైరెక్టర్ గా మారాడు. అయినా జాకీకి అస్సలు మనశ్శాంతి లేకుండా పోయింది. తనను ఎప్పుడు కొల్లగొట్టేందుకు దొంగలు కాచుకొని కూర్చునేవాళ్ళు. కనబడగానే గొడవ చేసి మరీ తన జోబులో ఉన్నదంతా లాక్కొని పోయేవారు. ఇంకా ఎంతకాలం ఇలా భయపడను అని చెప్పి ఎదురు తిరుగుదామని అనుకొని ధైర్యం చేసి జేబులో ఒక తుపాకీ పెట్టుకొనడం స్టార్ట్ చేశాడు. దీంతో దొంగలు జాకీని చూడ్డానికి కూడా భయపడిపోయేవారు. ఇంకా కొన్నాళ్లకే హాంకాంగ్ లో అత్యధిక డబ్బు పొందుతున్న నటుడైపోయాడు. ఏషియాలోనూ 1 గా అయిపోయాడు. హాలీవుడ్ కు వెళ్లాడు, కానీ అంతంత మాత్రం ఇంగ్లీష్ తో అక్కడి ప్రజల్ని ఆకట్టుకోలేకపోయాడు. నిరాశతో 2వ సారి వెనుదిరిగిపోయాడు. హాంకాంగ్ లో డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, నటుడిగా అనేక ప్రాజెక్టులలో బిజీ అయిపోయాడు. ఓ స్టంట్ స్కూల్ తెరిచాడు. చైనీస్ చిత్రాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. అయినా మనసంతా హాలీవుడ్ మీదనే ఉంది. 10 ఏళ్ల తర్వాత అంటే 1995లో రంబుల్ ఇన్ ది బ్రాంక్స్ తో హాలీవుడ్ లో హిట్ కొట్టాడు. ఆ తరువాత ఎన్నో బ్లాక్ బాస్టర్స్ తో ఎవరు అందుకోలేని స్థానానికి చేరిపోయాడు మన జాకీ. జాకీ చాన్ 7 ఏళ్ల వయసు నుంచే పాటలు పాడడం మొదలు పెట్టాడు. 1984 నుంచి కాంటోనీస్, మాండరిన్, తైవానీస్, జపానీస్, ఇంగ్లీష్ భాషల్లో 20 దాకా ఆల్బమ్స్ విడుదల చేశాడు. అలాగే తన చిత్రాల్లో థీమ్ సాంగ్స్ పాడటం కూడా ఆయనకు అలవాటు. వాల్ట్ డిస్నీ యానిమేటెడ్ చిత్రాల్లో కొన్ని పాత్రలకు డబ్బింగ్ కూడా చెప్పాడు. 2008లో బీజింగ్ ఒలింపిక్స్ కోసం ఓ అధికారిక ఆల్బమ్ ని కూడా ఆయన రూపొందించాడు. రష్ అవర్ నుంచి ది ఫారినర్ వరకు అనేక విన్యాసాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు మన జాకీ చాన్. తానే స్వయంగా తన ఫైట్ సీన్ లను కంపోజ్ చేసుకుంటాడు. అత్యధికంగా స్టంట్లు చేసిన నటుడిగా గిన్నిస్ రికార్డు కూడా మన జాకీ చాన్ సొంతం. చావుతో వ్యాపారం చేసే బీమా కంపెనీలు కూడా, అంటే ఎల్ఐసి కంపెనీ లాంటివి. ప్రమాద భరితమైన స్టంట్లకు సాహసించే జాకీ అంటే భయపడతాయి. మీకు మేము పాలసీ ఇవ్వలేమంటూ వెనక్కి వెళ్ళిపోతాయంట. 1982లో జాకీ తైవానీస్ నటి జాన్ లీన్ ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక అబ్బాయి జాకీ చాన్. తాను కూడా ఒక నటుడే. సరిగ్గా చదవడం రాయడం కూడా నేర్చుకొని జాకీ నేడు 7 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. గెలవడానికి అనుకున్న సాధించడానికి ఒక బలమైన కోరిక ఉంటే సరిపోతుంది, ఇంకేమీ అవసరం లేదని ప్రూవ్ చేసిన గొప్ప వ్యక్తి. కానీ జాకీ చాన్ మాత్రం, గడిచిపోయిన కాలాన్ని ఎవరైనా నాకు తిరిగిస్తే బాగా చదువుకొని ఇంకా గొప్ప స్థాయికి వెళ్తాను అని అంటాడు. అందుకే ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ని బుద్ధిగా స్కూల్ కి వెళ్లి మంచి విద్యార్థులుగా ఎదగండి అంటున్నాడు. అందుకే అందరికీ విద్యావకాశాలను అందించే ఉద్దేశంతో బిల్డ్ ఏ స్కూల్ ఫర్ ఏ డాలర్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేశాడు. జాకీ చాన్ చారిటబుల్ ఫౌండేషన్, డ్రాగన్ హార్ట్ ఫౌండేషన్ సంస్థల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ఆయన నిర్వహిస్తున్నాడు. నా జీవిత కథను చదివిన వారు అసాధారణమైన పనులను చేయాలనుకునే తెగువ ధైర్యం కలిగిన ఓ సాధారణ వ్యక్తే జాకీ చాన్ అని తెలుసుకుంటారు. ఓ ఆత్మకథ నెవర్ గ్రో అప్ లో జాకీ చాన్ తన గురించి తాను చెప్పుకున్న మాటలు అక్షరాల నిజం. సో ఇదేనండి జాకీ చాన్ గారి లైఫ్ స్టోరీ. ఆయన పడినన్ని కష్టాలు మన జీవితంలో మనమైతే పడట్లే, కానీ మనం ఎందుకు మన జీవితంలో సక్సెస్ కాలేకపోతున్నాం? మన లైఫ్ లో మనం ఉండాలనుకున్న పొజిషన్ లో ఎందుకు ఉండలేకపోతున్నాం? ఇవే ప్రశ్నలు ప్రతిరోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏ రోజైతే ఈ ప్రశ్నలకు జవాబు
జాబు మీరే అని తెలుస్తుందో ఆ రోజు ఖచ్చితంగా మీరు గెలుస్తారు. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్. కానీ ఇంకొంచెం సేపు వెయిట్ చేయండి. ఇప్పటి వరకు జాకీ చాన్ లైఫ్ స్టోరీ చాలా షార్ట్ గా విన్నారు. ఆయన రాసిన నెవర్ గ్రో అప్ బుక్ లో ఇంకా ఆయన చాలా విషయాలు చెప్పాడు. ఆ బుక్ కనుక మీకు ఫ్రీగా కావాలనుకుంటే, ఫ్రీ ఏంటి, ఆ బుక్ కనుక మీకు కావాలనుకుంటే వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో మమ్మల్ని ఫాలో చేయండి. ఇంకా ఫేస్బుక్ లో లైక్ చేయండి. మీరు ఆ సైట్స్ కి వెళ్ళగానే డౌన్లోడింగ్ లింక్ మీకు కనిపిస్తుంది, సో డౌన్లోడ్ చేసుకోండి. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.